డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపికలు డ్రాలో పేర్లు రాని వారికి వెంటనే నివాస స్థలాలతో పాటు ఇల్లు నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని సిపిఎం నాయకులు ముషం రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున సిపిఐ పిలుపు మేరకు పలు మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వెంటనే అందజేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక చోట్ల అర్హత కలిగి ఉన్న పేదవారు ఇండ్ల నిర్మాణం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అద్దె ఇండ్లలో ఉండలేక పడుతున్న ఇబ్బందులను తీర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. అసెంబ్లీ వేదికగా 8 సంవత్సరాల క్రితం ఇచ్చిన ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని, ఇప్పటికైనా నివాస స్థలాలతో పాటు ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని సిపిఎం నాయకులు హెచ్చరించారు. అధికారుల నుండి కూడా హామీ తీసుకున్నాం, కేటీఆర్ దగ్గరికి వెళ్ళి కూడా హామీ తీసుకున్నప్పటికీ కూడా నేటి వరకు కూడా అది కార్యరూపంలో రూపం దాల్చేందుకు నిరసనగా ఈరోజు నిరాహార దీక్షలు అనేటువంటి ప్రారంభించుకోవడం అనేటువంటి జరుగుతుంది. మరి ముందుగా సిపిఎం జిల్లా నాయకులు కోడ బ్రహ్మణ గారికి మరి జిల్లా ప్రధాన పోరాటాలు తర్వాత గురిజాల శ్రీధర్ గారికి దండ వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎడిగేట్ రాజశేఖర్, అదేవిధంగా వీరేశం గారికి, అదేవిధంగా రాజు అర్హులై కూడా డ్రాలో పేరు రాని వారందరికి ఇంటి స్థలం 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అర్హులై కూడా డ్రాలో పేరు రాని వారందరికి ఇంటి స్థలం 5 లక్షల రూపాయలు.